కేసిపి సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రభు టాక్స్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. యా, వెరీ హ్యాపీ బర్త్డే టు బాలయ్య బాబు గారు. ఓకే, వెరీ హ్యాపీ బర్త్డే. ఎస్, సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఒక వార్త విన్నాము, ఇది నిజమా కాదా కావాలి ఒక క్లారిటీ. మామూలుగానే రికార్డ్స్, క్రెడిట్స్ ఇలాంటివన్నీ నందమూరి వంశానికి ఏం కొత్త కాదు. చాలా రికార్డులు సృష్టించారు, మళ్ళీ వాళ్ళ రికార్డుని వాళ్లే బ్రేక్ చేసిన సందర్భాలు కూడా చూసాం. నేను ఒక సరికొత్త రికార్డ్ బాలయ్య బాబు గారిని వరించబోతుంది అని విన్నాము. ఆ రికార్డ్ గురించి ఏమైనా విశేషాలు మాకు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ రికార్డు చెప్పు, ఆ పేరు కూడా చెప్పు. తెలియలేదు, మాకు ఒక కొత్త రికార్డ్, అది స్పెషల్ బర్త్డే అప్పుడు కొంచెం సర్ప్రైజ్ అన్నారు ఫ్యాన్స్ అందరికి. దట్ ఇస్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఓ, అంటే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇంకా అది నమోదు జరగలేదు. అంటే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు బాలకృష్ణ గారి దీన్ని అప్రోచ్ అవ్వటం కోసం చేస్తుంటే ఒక ప్రయత్నం జరుగుతుంది. దేని విషయంగా జరుగుతుందంటే, ఆ రికార్డు దేనికి సంబంధించినటువంటి అత్యధిక ద్విపాత్ర అభినయ వల్ల చేసినటువంటి స్టార్గా ప్రపంచంలోనే డ్యూయల్ రోల్ పోషించినటువంటి ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, వారి పేరు తర్వాత చెప్తాను. ముందు ఈయన పేరు చెప్తాం. ఈయన పేరు మీద ఉన్నటువంటి రికార్డు, అత్యధిక రికార్డులు చేసినటువంటి ఈ జనరేషన్లో చేసినటువంటి ఇదిగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ తరం జనరేషన్స్లో స్టార్స్లో ఎవరు అనేటువంటి దాంతో మాట్లాడితే నందమూరి బాలకృష్ణ గారు. సూపర్. సో అంటే సంప్రదించారు, సంప్రదింపు కోసం ప్రయత్నిస్తున్నారు. బాలకృష్ణ గారు అపాయింట్మెంట్ దొరికినట్టయితే వాళ్ళకు వచ్చేసి ఆ రికార్డు లింకా హైయెస్ట్ డ్యూయల్ రోల్ చేసినటువంటి జనరేషన్ ఈ ప్రజెంట్ జనరేషన్ హీరోస్లో హైయెస్ట్ చేసినట్టుగా ఆయనకి ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నారు. 18 సినిమాల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి 18 సినిమాల్లో డ్యూయల్ రోల్స్ పోషించడం జరిగింది అత్యధికంగా. ఆ రికార్డు ఒకప్పుడు ఒక మహానటుడి పేరు మీద ఉంది, ఆ మహానటుడి పుత్రుడే ఈ నందమూరి బాలకృష్ణ గారు. అర్థమైపోయింది. 36 సినిమాలు రామారావు గారి, 36 సినిమాలు నందమూరి తారక రామారావు గారు చేస్తే ఈ 18 సినిమాల్లో ఈ జనరేషన్ హీరోస్లో 18 ఫిలిమ్స్ ద్విపాత్ర అభినయం చేసినటువంటి రికార్డు అది. అంటే పాత్రలు కూడా చేసినటువంటి పాత్రలు అన్నింటిలో కూడాను ఆల్మోస్ట్ 90% సక్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్. ఒకసారి ఆ లిస్ట్ చూస్తే కూడా రియల్ కదా. ఐ విల్ ఈవెన్ గివ్ దట్ లిస్ట్ ఫర్ యూ. అది 1986లో వచ్చినటువంటి అపూర్వ సహోదరుడు ఫస్ట్ సినిమా డ్యూయల్ రోల్. ఆ తర్వాత రాముడు భీముడు, తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర, అందులో హరిచంద్రుడుగా దుష్యంతుడుగా 2 క్యారెక్టర్ చేశాడు ఆయన. అలాగే ఆదిత్య 369, ఒక మోడర్న్ ఇదిలోను, శ్రీకృష్ణ దారుల గెటప్, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణ అర్జున యుద్ధం, పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి, అల్లరి పిడుగు, ఒక్కమ్మగాడు, పాండురంగడు, సింహ, పరమవీర చక్ర, దాసరి నారాయణరావు గారు రక్షించిన ఒకే ఒక చిత్రం, అధినాయకుడు, ఇది త్రిపాత్ర అభినయం, ఇందులో 3 క్యారెక్టర్ చేశారు. అలాగే లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, ఇవి ఆయన డ్యూయల్ రోల్స్ చేసినటువంటి సినిమాలు. సో ఈ నేపథ్యంలో తనకి ఇది ఇవ్వటం కోసం చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ఇంకా మిగతా హీరోలు కూడా చేశారు ఇది ఈ జనరేషన్ హీరోస్లో అనేటువంటి ఒక పారామీటర్ ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఆరంగం చూసుకుంటే రామారావు గారు 36 చేస్తే సోన్ బాబు గారు 29వ చేశారు, తర్వాత కృష్ణ గారు 24 దాదాపు చేశారు, నాగేశ్వరరావు గారు 14 సినిమాలు దాదాపు పాత్ర అభినయం చేయడం జరిగింది. ఈ జనరేషన్కి సంబంధించిన తర్వాత ఒక పారామీటర్ పెట్టుకున్నారు, దాంట్లో వాళ్ళందరూ సీనియర్ జనరేషన్ కంటే ద ప్రజెంట్ జనరేషన్లో హైయెస్ట్ సినిమా ద్విపాత్రాభులు చేసినటువంటి స్టార్గా ఆయనకి కంపారిటివ్గా అలా అయిపోతున్నారు. దీంట్లో ఇంకొక గమ్మత్తైన రికార్డు ఏంటంటే, ఒకే డైరెక్టర్ దర్శకత్వంలో వరుసగా 3 సినిమాలను డ్యూయల్ రోల్ చేయటం, 3 సూపర్ డూపర్ హిట్లు కావటం ఒకదాని మించి ఒకటి. సింహ, లెజెండ్ అండ్ అఖండ, వైపాటి సీను డైరెక్షన్లో 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్, ఒకే దర్శకుడితో వరుసగా 3 సినిమాలు డ్యూయల్ రోల్ చేయటం అనేటువంటిది అన్బ్రేకబుల్ రికార్డు. దాన్ని ఎవరు ఆ రికార్డుని ఎవరు టచ్ చేయలేరు. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ రికార్డు, రికార్డులకే రికార్డు ఇది. ఈ సందర్భంగా వాళ్ళు త్వరలో అప్రోచ్ అవుతున్నారట. బాలకృష్ణ గారు అపాయింట్మెంట్ దొరికిన వెంటనే దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ దిస్.
అనేటువంటి తాజా వార్త. అలాగే ఈ వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే రికార్డులు అనేటువంటివి వీళ్ళు కొంతమంది అప్లై చేసుకుంటే వాళ్ళు వాటిని అప్రూవ్ చేయటము అనేది జరుగుతుంది. కానీ కొన్ని కొన్ని రికార్డుల విషయంలో వాళ్ళే చేంజ్ చేస్తున్నారు. వీళ్ళు రిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళే వాళ్ళు సుమోటోగా వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. అట్లాంటి వాటిల్లో ఇదేటి బాలకృష్ణ గారి ఇల్స్ క్యారెక్టర్ ఒకటి, అలాగే కృష్ణ గారి మోసగాళ్ళ ఒక మోసగాడు హయ్యెస్ట్ వరల్డ్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయినటువంటి సినిమాగా, అంటే రకరకాల భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రష్యా ఫ్రెంచి అన్ని భాషల్లో చాలా అన్నిట్లో ఇంగ్లీష్ రష్యన్ ఫ్రెంచ్ భాషలు అన్నిట్లో చాలా వాటిల్లో రిలీజ్ అయింది. ఇది మన ఇండియన్ లాంగ్వేజ్లో కాకుండా అప్పట్లో ఇంగ్లీష్లో ట్రెజర్ హంట్ అని, తమిళ్లో మోసకారక మోసకారన్ అని, గన్ ఫైటర్ జానీ అని హిందీలో, ఈ విధంగా అన్ని భాషల్లో రిలీజ్ అయింది. అది అది దాని అది ఒక రికార్డుగా త్వరలో రాబోతుంది. ఇంకొక రికార్డు కూడా ఒకటి రాబోతుంది, అది శత జయంతి ఉత్సవాలలో 101 మందిని సన్మానించినటువంటి రికార్డు. ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలలో 100 సంవత్సరాల వేడుకలో 101 మందిని సత్కరించినటువంటి వేదికగా అదొక రికార్డు కూడా త్వరలో రాబోతుంది. వీటన్నిటి రికార్డులన్నింటి కూడా వాళ్ళు సుమోటోగా చేసి ఫాలో అప్ చేసినటువంటి రికార్డ్స్ అనమాట. సో ఈ సందర్భంగా కూడా మనం బాలకృష్ణ గారికి హ్యాపీ బర్త్డేతో పాటు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రీటింగ్స్ కూడా చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ టు బెస్ట్ విషెస్ టు జై బాలయ్య. జై బాలయ్య. ఓకేమ్మా. అన్స్టాపబుల్ గా వెళ్తూ ఉన్నారు. వెళ్తుంది అలాగా. సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్యూ ప్రభు గారు. నమస్తే. నమస్తే అమ్మా.